మేం మాలాగే ఉంటాం, మేం ఇలాగే చేస్తామంటే జీ హుజూర్ అనదలుచుకోలేదు ఆడియన్స్. సోషల్ మీడియా పెరిగిన ఈ సమయంలో ఎవ్వరు ఏం చేసినా చిటికలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఎక్కడో చూసిన విషయాలకే అంతగా రియాక్ట్ అవుతున్న వారు డబ్బులు పెట్టి థియేటర్లలో చూసిన సినిమాల విషయంలో ఆగుతారా? కాస్త అటు ఇటుగా ఉంటే ఊరుకుంటారా? ఇస్మార్ట్ శంకర్ సైలెంట్ హిట్ అయింది. ఎవరూ ఆ సినిమాను ఆ రేంజ్ లో ఊహించలేదు. మాస్ మసాలా మూవీగా మెప్పించింది. రామ్ పోతినేనిని మాస్ హీరోగా నిలబెట్టింది. అలాగని ఇప్పుడు చేసిన డబుల్ ఇస్మార్ట్ కూడా యాజ్ ఇటీజ్గా అలాగే ఉండేలా తీస్తామంటే జనాలు ఒప్పుకుంటారా? తీసిన జిరాక్స్ కూడా చక్కగా రాలేదని కామెంట్లు చేస్తున్నారు. పోకిరి ఇలాంటి సినిమా చేసిన కెప్టెన్ తీయాల్సిన సినిమా ఇదేనా అంటూ పెద విరుస్తున్నారు. గత కొన్నాళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న పూరి జగన్నాథ్, రామ్ కలలన్నీ కలలైపోయాయి. డబుల్ ఇస్మార్ట్ కన్నా ముందే షోలు పడ్డ మూవీ మిస్టర్ బచ్చన్. కమర్షియల్ హిట్ పక్కా అంటూ షోలు వేశారు, కానీ అప్పట్నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. ఆల్రెడీ గబ్బర్ సింగ్లో పెట్టిన అంత్యాక్షరి తరహా సన్నివేశాలను మళ్లీ ఎందుకు ప్లాన్ చేశారు? చేస్తే చేశారు. హిందీ పాటల కచేరీ ఏంటి అంటూ తన ఒపీనియన్ని బేఫికర్గా చెప్తున్నారు ఆడియన్స్. దానికి తోడు పాటలో వల్గర్గా కంపోజ్ చేసిన స్టెప్పుల గురించి కూడా దుమారం రేగుతోంది. సినిమాల రిజల్ట్ విషయం పక్కన పెడితే ఈ విషయం మాత్రం బాగా వైరల్ అవుతోంది.